ఒకప్పుడైతే హీరో నటన ఎలా ఉంది అన్నది మాత్రమే చూసేవారు ప్రేక్షకులు, కానీ నేటి రోజుల్లో మాత్రం హీరో నటన గురించి మాత్రమే కాదు సిక్స్ ప్యాక్ ఉందా లేదా ఫిట్నెస్ కాపాడుకుంటూ ఉన్నాడా లేదా అన్న విషయాలను కూడా గమనిస్తున్నారు. అయితే పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరూ ఇక జిమ్ లో తెగ కష్టపడిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు హీరోలు మాత్రమే ఫిట్నెస్ కాపాడుకోవడం గురించి విన్నాము, కానీ ఇటీవల కాలంలో దర్శకులు సైతం ఫిట్నెస్ విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉంటున్నారు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ఫిట్నెస్ విషయంలో ఎంతో ఖచ్చితత్వంతో ఉంటారు. ఇక ఇటీవలే సర్కారు వారి పాట సినిమాలు మరింత ఫిట్ గా మారి పాతికేళ్ల కుర్రాడిలా కనిపించాడు. అయితే మహేష్ బాబు మాత్రమే కాదు ఆయనతో పనిచేసిన దర్శకులు కూడా ప్రస్తుతం ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్న పరిస్థితి కనిపించింది. ఇలా మహేష్ బాబుతో పనిచేసిన ముగ్గురు డైరెక్టర్లు కూడా మహేష్ బాటలోనే ఫిట్ గా మారిపోయారు అని చెప్పాలి. ప్రస్తుతం సౌత్ లోనే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు థమన్. మహేష్ తో దూకుడు సినిమాకి పని చేశాడు, ఇక ఆ సమయంలో ఎంత భారీ కాయంతో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మొన్నటికి మొన్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు పని చేశాడు థమన్. ఇక దూకుడు నుంచి సర్కారు వారి పాట వరకు థమన్ లో ఎంతో చేంజ్ వచ్చింది. భారీ కాయంతో ఉన్న థమన్ బరువు తగ్గి సన్నగా మారిపోయాడు, న్యూ లుక్ లో అందరినీ ఆకర్షిస్తున్నాడు. అచ్చంగా ఇలాగే మహేష్ బాబు మహర్షి సినిమాకు ముందు వంశీ పైడిపల్లి కూడా కాస్త లావుగా ఉండేవాడు. మహేష్ తో మహర్షి సినిమా కంప్లీట్ అయ్యేలోపు సన్నబడిపోయారు ఆ దర్శకుడు. ఇక మొన్నటికి మొన్న సర్కారు వారు పాట డైరెక్టర్ పరశురామ్ విషయంలోనూ ఇదే జరిగింది. గీతగోవిందం సమయంలో ఎంతో లావుగా కనిపించిన పరశురామ్ ఇటీవలే మహేష్ బాబుతో సర్కారు వారి పాట పూర్తయ్యేలోపు మహేష్ లా సన్నబడిపోయాడు. ఇక ఇవన్నీ చూసిన తర్వాత మహేష్ బాబుతో సినిమా అంటే దర్శకులు అందరూ సన్నబడిపోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.